వెల్కమ్ టు టీవీ 11, నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని సంజయ్ నగర్ కాలనీలో త్రివేణి విద్యాసంస్థ మరియు కృష్ణవేణి విద్యాసంస్థ విద్యార్థులు బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారు. విద్యాసంస్థలు వేలకు వేలు ఫీజులు వసూలు చేసుకుంటున్నా వసతులు కల్పించకపోవడం అమానుష్యం. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకంతో పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేస్తుంటే నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే విద్యాసంస్థలే పిల్లలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఈ బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయడమే. కనీస వసతులు మరుగుదొడ్ల సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. కనీస వసతులు లేని విద్యాసంస్థల మీద దృష్టి సారించిన అధికారులు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ తక్షణమే విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. తమ్ముడు మీకు బాత్రూమ్ లేవా? బాత్రూమ్ ఈ సిసి క్యాంపస్ ఇక్కడ బాత్రూమ్ లేవు. మీ కాలేజీలో లేవా? అట్లా కాదు, ఏదైనా ఏ కాలేజ్ ఇది ఇష్టమేనా? మీకు బాత్రూమ్స్ లేవా? మరి బయటకు వచ్చే ఎందుకు వస్తా? ఎవరు ఇచ్చారు? నీ పేరేంటి తమ్ముడు? మీదే కాలేజ్? మా కాలేజ్. మీ కాలేజ్? లైవ్ వెళ్తుంది, ఛానల్కి వెళ్తుంది, మనం ఇష్టం. కృష్ణవేణి కాలేజా? ఏం సైలెంట్ అయిపోయారు? లేదా మీకు బాత్రూమ్స్ లేవా? పబ్లిక్ మీ సార్ చెప్పారా, ప్రిన్సిపాల్ చెప్పారా ఇటు పోయండి అని? మీరే ఖాళీ ఉందని పోసారా? తాళం ఎవరు తీశారు? గేట్ తాళం ఎవరు తీశారు? తీసే ఉందా? ఇందులో పోయమని మీ సార్లు చెప్పారా? అంతేనా? మీకు బాత్రూమ్ లేవా? కాలేజీలో బాత్రూమ్ లేవా? లేవా? మీ కాలేజీలో బాత్రూమ్ లేవా? టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.